ஓம் சாய்ராம். ஓம் சாய் ஸ்ரீ சாய் ஜெய் ஜெய சாயி. ஸ்ரீ சச்சிதானந்த சமர்த்த சத்குரு சாய்நாத் மகாராஜ் கி ஜெய். சாய்ராம் சாய்ராம் அண்டி. మన సాయి బంధువులు అందరూ బాగుండాలని బాబావని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన కోరికలు అనేవి మనకు తెలియకుండానే ఎలా వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. దాని ద్వారా మన మనము ఎలా పతనం అవుతామనే విషయాన్ని కూడా బాబావారి చిన్న కథ రూపంలో తెలియజేస్తున్నారు. కథ ఏమిటంటే, ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎవరూ ఉండేవారు కాదు. అంటే చిన్నప్పుడు ఉన్నారు. వారందరూ ఒక ప్రయాణంలో వెళ్తూ ఉండగా చిన్న ప్రమాదానికి గురి అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోతారు. అప్పటి నుంచి అతను కుటుంబ సభ్యుల అంటే బంధాలు వాటి మీద విరక్తి చెంది ఈ కుటుంబ వ్యవస్థనే అతను దూరంగా పెట్టేశాడు. తన జీవితానికి ఒక్కడే ఉంటూ అన్ని విషయాలు బోధనలు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ పెద్ద మహాజ్ఞానిగా తయారయ్యి ఒక ఋషిలాగా మారారన్నమాట. ఆయన చుట్టుపక్కల ప్రాంతాలలో వెళ్ళి అందరికీ విద్యను జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవారు. అలాగే అతను ఒక చిన్న ఒక రాజ్యానికి వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోవాలని చెప్పి ఒక చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుని అడవిలో ఉంటున్నారన్నమాట. అయితే అతని దగ్గరకు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తమ పిల్లలను కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఉండేవారన్నమాట. ఆ విషయము ఆ మాట ఆ నోట ఈ నోట రాజ్యం యొక్క రాజుకి తెలిసిందనమాట. ఆ రాజు ఎంతో కోపిష్టి, గర్వం, అహంకారాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ఋషి మాత్రం ఎంతో సంపన్నమైన జ్ఞానంతో నిండు కుండలాగా తునకసలాడుతూ ఉంటారన్నమాట. అయితే నేను ఒకసారి అతన్ని చూడాలి, అంత మహాజ్ఞానాన్ని నేను పరీక్షించాలి అనే అహంకారంతో అతని దగ్గరికి వెళ్ళాలని ఆదేశించగా అతని పరివారము ఆయన్ని ఆ ఋషి దగ్గరకు తీసుకువెళ్తారు. ఆయన్ని చూడంగానే ఇతనిలో ఉన్న గర్వము అహంకారము అన్నీ పోతాయి. అన్నీ పోయి అప్రయత్నంగానే తనకు తెలియకుండానే రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తారు. నేను మిమ్మల్ని పరీక్షించదలిచి వచ్చాను, కానీ మిమ్మల్ని చూడగానే నాలో ఉన్న ఈ చెడు లక్షణాలు అనేవి అనుకోకుండా మిమ్మల్ని చూడడం వల్ల పోయినవి, ఎంతో ధన్యుడనైనాను. అలాంటి మిమ్మల్ని చూడగానే నాలో ఇంత మార్పు కలిగిందంటే మీరు మా రాజ్యంలో ఉంటే ఎంత ఉపయోగం ఉంటుంది, మా రాజ్యం ఎంత భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా రాజ్యాన్ని సరిచేయగలరు మీరు, దయచేసి మా రాజ్యానికి రావాలి అని చెప్పి ఆయన ఎంతో బతిమలాడతారనమాట. సరేనని చెప్పి ఆ ఋషి కూడా రావడానికి అంగీకరించి అతనితో ప్రయాణమయ్యి అతని రాజ్యానికి వెళితే అతను ఉండడానికి వాళ్ళ ఉద్యానవనంలోనే ఒక చిన్న ఇల్లు లాంటిది ఏర్పాటు చేసి తనకు కావాల్సిన వసతి సౌకర్యాలు అన్నీ చూస్తారన్నమాట. అప్పుడప్పుడు ఆయన కూడా రాజ్యంలో ఉన్న తప్పులను అన్నీ సరిచేస్తూ అందరినీ జ్ఞానవంతులుగా మారుస్తారు. అయితే ఒకసారి ఆ రాజు వేరే పని మీద వేరే రాజ్యం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ ఋషిగారి బాధ్యతను తన సేనాధిపతులలో ఒకతనికి అప్పగిస్తారనమాట. ఆయనకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, సమయానికి అన్నీ అందించండి అని చెప్తారు. కొన్ని రోజులు అలాగే గడిచిన తర్వాత ఒకరోజు అతనికి అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేస్తే అతను ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు టయానికి ఆహారము అందదు, ఏమీ అందకపోవడం వల్ల ఆ ఋషిగారికి కోపం వస్తుంది. కోపం రావడంతో వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉండగా రాజు తన పనిని ముగించుకుని రాజ్యానికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి రావడానికి వస్తారనమాట. ఒకరికొకరు ఎదురుపడడం వల్ల ఏమైంది ఋషి మునిగారు, ఇలా బయలుదేరుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఏమైంది అంటే నువ్వు ఇలా చేసి వెళ్ళావు కదా, అతను నిర్లక్ష్యం వహించాడు, నాకు సమయానికి ఆహారము తిండి అనేది దొరకలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, అసౌకర్యంగా ఉంది, వెళ్ళిపోతానని చెప్పాను. అంటే లేదు లేదు, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను, మొదటి శిక్షగా క్షమించండి అని చెప్పని మొదటి తప్పుగా మన్నించండి అని బతిమాలితే సరైన ఉంటారన్నమాట. అప్పటి నుంచి ఈయనే స్వయంగా అన్నీ అందిస్తూ ఉండేవారు. మరికొన్ని రోజుల తర్వాత ఇలాగే మళ్ళొక పొరుగు దేశానికి వెళ్ళవలసి వచ్చి ఈసారి సైన్యాన్ని నమ్ముకోకుండా తన భార్యకే ఆయన యొక్క బాధ్యతను అప్పగిస్తారన్నమాట. అయితే ఆవిడ ఒక మనిషిని పంపించి టైం టు టైం అన్ని సమయానికి అందిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె స్నానం చేస్తూ సమయం ఆలస్యం అయ్యింది, ఆయనకి భోజనం అనేది రాలేదు. మరలా అతనికి కోపం వచ్చి ఎవరు రాలేదు అని చెప్పి తనే స్వయంగా రాజ్యంలోనికి వెళ్ళి ఏమన్నా ఉన్నాయేమో తిందామని చెప్పని చూస్తే ఈలోపు రాణిగారు స్నానం చేసి వచ్చి అలంకారం అవుతూ ఉంటారు. ఆవిడని చూసి ఆయన ముగ్ధుడవుతూ ఆమెను ఇష్టపడతాడు. ఏమీ మాట్లాడకుండా ఆహారం కూడా తీసుకోకుండా సరాసరిగా తన గృహానికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటారు. ఎవరు పిలిచినా రారు, ఎవరు ఆహారం పెట్టినా తీసుకోరు.
తర్వాత రాజు పని ముగించుకుని వచ్చేసరికి డైరెక్ట్గా మళ్ళీ మునిగారి దగ్గరికి వస్తారు. ఏమైంది స్వామి, తలుపు తీయండి. ఏమైంది, ఎందుకు తినడం లేదు, మళ్ళీ ఏ తప్పిదం జరిగింది, ఎందుకు ఇలా నిద్రాహారాలు మానేసి మీరు ఇలా ఒంటరిగా ఉంటున్నారు, ఎందుకు రావడం లేదు బయటికి కూడా అని చెప్పి అడిగేసరికి అతను రాజుని పిలిచి నేను ఒక మాట అడుగుతాను అని చెప్పని అడిగేసరికి, అడగండి గురువుగారు అని చెప్పానంటే, నాకు నీ యొక్క సతీమణిని ఇష్టపడ్డాను, నాకు ఆమె కావాలి, ఆమెను ఇచ్చేయమని అడగగా అసలు మారు మాట్లాడకుండా రాజుగారు తన రాణీదేవిని పిలిపించి మీరు గురువుగారికి నచ్చారు, ఇష్టపడుతున్నారు, మీరు ఆయనతో వెళ్ళిపోండి అని చెప్తారు. రాణిగారు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయనతో వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. అయితే కొంత ఆయన తర్వాత ఏమవుతుంది, రాణిగారు మనం ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా ఉంది, కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాము, మంచి భవనాన్ని కట్టించండి అని చెప్పని అడిగితే రాజు దగ్గరికి వెళ్ళి ఋషిగారు మాకు ఉండడానికి పెద్ద ఇల్లు కావాలి అని అడుగుతారు, పెద్ద భవనాన్ని నిర్మిస్తారు. తరువాత ఆ భవనంలోకి వెళ్ళిన తర్వాత ఇందులో అన్ని సదుపాయాలు సౌకర్యాలు కావాలి నాకు అని చెప్పని రాణిగారు మళ్ళీ అడుగుతారు. మళ్ళా ఋషిగారు రాజుగారి దగ్గరికి వచ్చి మాకు అన్ని సౌకర్యాలు కావాలి అని చెప్పని అనగా ఆ భవనంలో ఉండడానికి అక్కడ సరిపడిన వసతులు సదుపాయాలు వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. అలా ఏది అడిగితే అది అన్నీ ఋషిగారు రాజుగారి ద్వారా రాణిగారి కోసం చేయిస్తారనమాట. అయితే తను ఒకరోజు స్నానం చేసి వచ్చి వస్తుంది. రాగానే మునిగారు ఆమెను తాకడానికి ప్రయత్నించగా ఆమె ఒక్కటే మాట అడుగుతుంది, మీరు ఎంతో జ్ఞాని కదా, మీ యొక్క జ్ఞానం అనేది ఏమైపోయింది, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇంతకుముందు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి అని చెప్పని అడుగుతుంది. అతను ఆ మాటకు ఆలోచనలో పడి అవును కదూ, నేను ఇంతకుముందు కుటుంబ పందాలు బాంధవ్యాల మీద విరక్తి చెంది వచ్చిన వాడను, ఎన్నో విద్యలను అభ్యసించి జ్ఞానాన్ని బోధించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని చెప్పి తనను తాను ప్రశ్నించుకుని తన ఆలోచనలకు వాటికి అసహ్యం చెంది తన నిజస్థితికి ఆయన వచ్చారు. రాణిగారు అంటుంది, మీకు ఏమీ లేనప్పుడు ఎంతో బాగున్నారు, దొరికిన ఆహార పదార్థం తింటూ ఎంతో మంచిగా స్వచ్ఛంగా ఉన్నారు, కానీ మీకు ఒకటి రావడంతో ఒకటి సమయానికి ఆహారం అందలేదని కోపం వచ్చింది, సమయానికి మీ సౌకర్యాలు అందించలేదని కోపం వచ్చింది, అలాంటిది చివరికి మీ యొక్క భావనలలో కూడా తేడా వచ్చాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఒకటి ఉంటే ఒకటి, ఒకటి ఉంటే ఒకటి, అలా అన్నీ రావడం వల్ల వస్తున్నాయి, అది ఏమీ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పని అడిగేసరికి నిజమే కదా, నాకు ఏమీ లేకుండా ఉన్నప్పుడు నేను అంతా బాగున్నాను, ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉండి చూడు నేను ఎలా చేస్తున్నానో అని చెప్పి తన మనోవికారానికి చింతించి రాణిని తీసుకెళ్ళి వెంటలో రాజ్యంలో ఉన్న రాజుకి అప్పగించారు. అప్పుడు తన యొక్క నిజస్థితిని గ్రహించి నేను వెళ్ళిపోతాను అని చెప్పి తన యొక్క పూర్వపు స్థితికి నివాసానికి వెళ్ళిపోయారు గురువుగారు. అలాగే మనం కూడా మనం చిన్నదేగా అనుకుంటాము, లేదంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి, అవి మనకు పెద్ద కోరిక అనిపించదు, అవసరంలాగా అనిపిస్తుందేమో కానీ అవి కోరికలే. బాబావారు మనకు చెప్పింది తినడానికి తిండి, ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవి ఉంటే చాలు మనుషుల యొక్క మిగిలినవి ఏవైనా సరే కోరికలు అత్యాశలే అవుతాయి అని చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో మనము అనేది మనకున్న దానిలో కొనుక్కోవడంలో తప్పు లేదు, మనకేదో కావాలని చెప్పి దానికోసం తప్పు పనులు చేయడము, అప్పులు చేయడము, అందరిలాగా ఉండడానికి ప్రయత్నించడము, లేకపోతే ఏమనుకుంటారో మమ్మల్ని చిన్నతనంగా చూస్తారేమో అని చెప్పని ఆలోచించడము, ఇవన్నీ తప్పు. ఎవరో ఏదో చేస్తున్నారని మనము అలాగే ఉండాలనుకోవడం చాలా తప్పు. మనకున్న దానిలో సంతృప్తిగా బతుకుతూ హాయిగా ఉంటే భగవంతుడే మనకు ఎంతో మేలు చేస్తాడు, ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళతాడు. ఇప్పుడు నడిచి వెళ్ళేవాడు సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, సైకిల్ ఉన్నవాడు బండి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, బండి ఉన్నవాడు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, కారు ఉన్నవాడు విమానాల్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటాడు. ఆశకు ఎక్కడ అంత ఉంటుంది, ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకుందాం, మంద మనకు అవసరం కాదు అని అనిపించిందా, ఎప్పుడన్నా మన జీవితంలో వేరే వాళ్ళని ఊహించుకుంటే తెలుస్తుంది అది అవసరమా కాదా, వాళ్ళ పరిస్థితికి అది అవసరమా కాదా అనేది వేరే వాళ్ళ దృష్టితో మనల్ని చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనలో ఉన్న లోటుపాట్లు తప్పులు ఏమిటనేది. అలాగ అత్యాశకు పోయి కొత్త కష్టాలను బాధలను వాటిని తెచ్చుకోకుండా ఉన్నదానిలో సంతృప్తిగా బతకమని బాబావారి యొక్క ఉద్దేశం అనమాట. అంటే మనలో ఉన్న విచక్షణ అనేది కూడా ఏ రకంగా పోతుంది, మనిషి జ్ఞానం అనేది కూడా ఈ కోరికల ద్వారా ఎలా పోతుంది అనేది కూడా మనం ఈ కథలో అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం. కాబట్టి
మన సాయి బంధువులు అందరూ కూడా తమకున్న దానిలో సంతోషంగా బతుకుతూ లేని వాటి కోసం ఆరాటపడే సమయాన్ని వృధా చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఉన్నదానితో సంతోషంగా ఉంటూ మిగిలిన జీవితాల్లో ఎప్పుడో కాళ్ళు పారేసుకుని వయసు అయిపోయిన తర్వాత దైవనామస్మరణ చేయడం కాదు, ఇప్పటి నుంచే కొంత సమయాన్ని దైవానికి కేటాయిస్తే మనం ఊహించిన రీతిలో మనల్ని బాబావారు ఉంచుతారని చెప్పి మన సాయి బంధువులందరికీ మనస్ఫూర్తిగా బాబావారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇట్లు మీ లవ్ గని ఓం శ్రీ సాయిరామ్.